నమస్కారం. తెలుగు జ్యోతి ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఈ ఛానల్లో తెలుగు తోట మూడుకు సంబంధించిన ప్రతి పాఠ్యాంశాన్ని, పాఠ్య వ్యాకరణాన్ని, అర్థాలు, వచనాలు, వ్యతిరేక పదాలు, ఖాళీలు, ప్రశ్న జవాబులతో కూడిన నోట్స్ను వేరువేరు వీడియోలలో ఇవ్వడం జరిగింది. హాయ్ పిల్లలు, ఇప్పుడు మనం మా ఊరి ఏరు నోట్స్ను చూద్దాం. అర్థాలు: మొదటిది మినువీధి, ఆకాశం. రెండవది ఏరు, నది. మూడవది ఏడాది, సంవత్సరం. నాలుగవది సుగంధము, మంచి వాసన లేదా సువాసన. ఐదవది రొదలు, శబ్దాలు. వచనాలు: ఏకవచనం, బహువచనం. మొదటిది ఊరు, ఊళ్ళు. రెండవది దిక్కు, దిక్కులు. మూడవది చెరువు, చెరువులు. నాలుగవది వరద, వరదలు. ఐదవది వనము, వనములు. వ్యతిరేక పదాలు: మొదటిది నల్లని, తెల్లని. రెండవది సుగంధం, దుర్గంధం. మూడవది కొరత, సమృద్ధి. నాలుగవది నిండు, ఖాళీ. ఐదవది రొద, ప్రశాంతం. ఖాళీలు: మొదటిది మా ఊరి డాష్ చూడటానికి అందంగా ఉంటుంది, ఏరు. రెండవది ఏరు డాష్కి ఒకసారి పారుతుంది, ఏడాది. మూడవది ఏటి మధ్యలో గుండ్రని డాష్ రాళ్ళు ఉన్నాయి, నల్లని. నాలుగవది ఏటిలో ఉండే డాష్ ఎంతో అందంగా కనిపిస్తాయి, ఇసుక తిన్నెలు. ఐదవది మా ఊరి ఏరు మాకొక అందమైన డాష్, ఉద్యానవనము. ప్రశ్నలు జవాబులు. మొదటి ప్రశ్న: కవి ఈ గేయంలో ఇసుక తిన్నెల గురించి ఏమని చెప్పాడో రాయండి. జవాబు: కవి ఈ గేయంలో ఏటిలో నీరు ఇంకిపోయినా ఏటిలో ఉండే ఇసుక తిన్నెలు ఎంతో అందంగా కనిపిస్తాయని చెప్పారు. రెండో ప్రశ్న: వర్షం కురిసేటప్పుడు మీకు ఏమనిపిస్తుందో రాయండి. జవాబు: వర్షం కురిసేటప్పుడు మాకు వర్షంలో ఆడుకోవాలనిపిస్తుంది. కాగితంతో పడవలు చేసి వాననీటిలో వేయాలనిపిస్తుంది. మూడో ప్రశ్న: మొగలి పూలు మంచి వాసనలు ఇస్తాయి కదా, అలాంటి మరికొన్ని పువ్వుల పేర్లు రాయండి. జవాబు: మల్లె, జాజి, సంపెంగ, గులాబీ, లిల్లీ మొదలగునవి మంచి వాసననిచ్చే పువ్వులు. నాలుగో ప్రశ్న: ఈ గేయంలో కవి ఏటికి ఇరువైపులా ఏమి ఉంటాయని చెప్పారు. జవాబు: ఈ గేయంలో కవి ఏటికి ఇరువైపులా మొగలి పొదలు ఉంటాయని, వాటి నుండి మంచి వాసన నలుదిక్కులా వెదజల్లుతుందని చెప్పారు. ఐదో ప్రశ్న: వానలు బాగా కురిసినప్పుడు ఏమవుతుందని కవి ఈ గేయంలో చెప్పారు. జవాబు: వానలు బాగా కురిసినప్పుడు చెరువులు నిండి వరదలు వచ్చి ఏరు ఉప్పొంగి ప్రవహిస్తుందని, ఆ అందం మాటలలో చెప్పలేమని కవి ఈ గేయంలో చెప్పారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి.